ఎలా తయారు చేస్తారో చూస్తాం. ఉప్పు నీటి నుండి ఉప్పుని సపరేట్ తీస్తారు బై యూజింగ్ సన్ రేస్. ముందు అందరికీ నమస్కారం. ఉప్పు ఎలా తయారు చేస్తారంటే ఫస్ట్ మామూలుగా ఉంటుంది, నీళ్ళు కొన్ని డిగ్రీలు ఉంటాయి, ఆ డిగ్రీ నుంచి ఉప్పు ముందు తొక్కుడు తొక్కుతారు. తొక్కుడు తొక్కిన తర్వాత బాగా గేరుకుంటే మళ్ళీ విసుగు చల్లుతారు. విసుగు చల్లుకొని బాగా గేరుకున్న తర్వాత ఉప్పు నీళ్ళు కడతారు. ఉప్పు నీళ్ళు కట్టి ఉప్పు తయారు చేస్తారు. అవి ఎలా తీయాలంటే ముందు దంచలు అనేవి సెల్ అనేవి ఉంటాయి, వాటితో మామూలుగా ఇలా తీసుకొని ఇలా తీసుకున్న తర్వాత పలకతో పట్టుకొని లాక్కొని అలా ఎక్కాలు బట్టి అక్కడ కువ్వలుగా పోస్తే అదే ఉప్పు తయారు. ఎన్ని రోజులు పట్టద్ది? మనం 5 డేస్ అయినా వారం అయినా పడుతుంది. 5 డేస్ ఇట్రా ఇప్పుడు సముద్రంలో నుంచి నీళ్లు లోపల రానిస్తారా? మామూలుగా బోర్లు కోసాగా అవన్నీ ఉప్పు నీళ్ళే కింద బోర్ కోసి బోర్ నుంచి ఉప్పు నీళ్ళు వస్తాయి. ఉప్పు నీళ్ళ నుంచి మోటార్ నుంచి ఇలా ట్యాంక్ ఇలా కాగి పెడతారు. ఆ వేడికి కాగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి దీనికి వారిన తర్వాత వారానికి ఉప్పు తీస్తాం అనమాట. ఇలా వస్తాయి అనమాట వారానికి. అలా వస్తాయి మళ్ళీ. ఓకే ఓకే. వారానికి బాగా అంటే ఎటు పోనీయకుండా ఉంటే ఇట్టు వస్తాయి బాగా తెల్లగా. అవును, అటు వస్తే దంత అనేది ఉంటుంది. దీని పేరు పలక. దంత స్టాక్ చేస్తారు అంటే రేట్ స్టాక్ వానాకాలంలో అది ఎక్కువ రేట్ అమ్ముకుంటారు. ఓకే అది ఓకే. అది జస్ట్ చాలా రోజులు కట్టే ఉంటది. అది వర్షం జమ్ము కప్పుతారు. పట్టాలు ఓహో అన్న తెలీదా అంటారు. దంతి అది కలబెడతారు అనమాట. పద పద చూపిద్దారు. అది వేరే వాళ్ళు మళ్ళీ తెస్తారు. జస్ట్ ఒకసారి జస్ట్ అలా ఇప్పుడు ఆ నీళ్లు కట్టేశాక వారానికి ఇట్ట అవుతుంది. ఆ తర్వాత దంతి ఫస్ట్ నీళ్ళని లోపల రాణిస్తారు. ఉప్పు నీళ్ళని మెయిన్గా ఆ తర్వాత సముద్రం నుంచి ఒక ఇసుక తెస్తారు. తెల్లటి ఇసుక తెచ్చి ఈ నీళ్ళల్లో కలుపుతారు. నీళ్ళల్లో కలిపి కొత్త నీళ్ళు రాకుండా మొత్తం కట్టేస్తారు. ఇట్ట పొలాలు కట్ చేసి ఒక వారం పైన ఎండనిస్తారు. అంత వేడికి నీళ్ళు మంచి నీళ్ళు ఎవాపరేట్ అవుతాయి. ఓన్లీ సాల్ట్ మిగిలిపోద్ది. సాల్ట్ మిగిలిపోయాక ఇదిగో దీన్ని దంత అంటారు. ఆ తర్వాత దీన్ని ఒక చోటకు లాగుతారు. అంత ఇసుక ఉప్పు అంతా ఒక చోటకు లాక్కొని దీన్ని బ్రేక్ చేస్తారు. ఉప్పుగా ఇప్పుడు కావాలంటే చూడు, ఇది ఒక షీట్ ఇది. ఇట్ అనగానే మనకి ఇసుక ఉప్పు అయిపోతుంది. షీట్గా వచ్చేస్తుంది. అది ఇది ఫస్ట్ గెలబెడతారు ఇట్ట ఒక వారానికి. ఉప్పు అంతటి కట్టిపోద్ది. వారానికి ఉప్పు కట్టాక ఆ తర్వాత ఉప్పు అంతా ఒక చోటకి తీర్చి ఇదిగో ఇట్ట అది కైలు అవి చిన్న చిన్న గుట్ట చేసి పెద్ద గుట్ట చేసుకుంటారు. టీ ఫ్యాక్టర్ మెయిన్ ఎండ ఎండ ఉంటే ఉప్పు వస్తుంది. వారంటే ఉప్పు రాదు. ఇదేంటంటే ఇట్లా పెద్ద కుప్ప
సింపుల్గా పోసుకొని స్టాక్ పెట్టుకుంటారు, ఎక్కువ రేట్ వచ్చినప్పుడు అమ్ముతారు. ప్రస్తుతానికి అయితే కేజీ 130 కేజీస్ 200 ఉంటుంది. ఇలా స్టాక్ తెచ్చుకొని ఈ గడ్డి తీసుకొని కప్పుతారు వర్షాలు వచ్చినప్పుడు. ఇది ఉప్పు ప్యాకెట్లు వేసి అమ్ముకోవడానికి ఇది ఫైనల్ స్టేజ్. ఫైనల్ స్టేజ్.